నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యోస్మిత గురువు గారు భాను సప్తమి చాలా ప్రత్యేకత అంట ఏంట ప్రత్యేకత అంటే జనరల్ గా సప్తమి ఆదివారం వస్తే దాన్ని భాను సప్తమి అంటారు అంటే ఏడు గుర్రాలు సప్తా స్వరధమా అంటారు కదా సూర్యనారాయణమూర్తిని సప్తమికి ఆయనకు ఉన్నటువంటి అంటే ఏడుతోటి పోల్చబడింది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు సత్చక్రాలు ఆరే అంటారు కానీ సప్ ఏడు చక్రాలు ఉంటాయి మేజర్ మేజర్ చక్రాలు ఏడు ఉంటాయి దీనికి సూర్యనారాయణ మూర్తికి సంబంధం ఉంది కాబట్టి బ ఆదివారము సప్తమి తిథిని భాను సప్తమి అంటారు ఇక్కడ మనకి ఇది మాఘమాసంలో వచ్చింది కాబట్టి ఇంకొంచెం విశేషం అంటే ప్రతిసారి మాఘమాసంలో రాదా అంటే సప్తమి వస్తుంది ఆదివారం వస్తుంది సప్తమి ఆదివారం కలవటం మాఘమాసంలో రావటం అనేది విశేషం మనకి ఈ రెండు వేల ఇరవై మూడు మాఘమాసం చాలా విశేషం ఎందుకంటే మనకి పుష్యమి ఆదివారాలు విశేషమైనవి అది ఇక్కడ మనకి పుష్యమి ఆదివారము పౌర్ణమితో కూడుకున్నది రావటం ఇంకా విశేషం అందుకని మనం మహామాఘ పౌర్ణమి అని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మాఘమాసం చాలా విశేషాలని కలగలుపుకుని తీసుకొచ్చింది సో అందరికీ అదృష్టమే అద్భుతం మనకు రాబోయే మహాశివరాత్రి ఆ రోజు శని త్రయోదశి కూడా ఉండటం ఉదయం శని త్రయోదశి ఉండడం శనికి అవిశేషం ఇది మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఆదివారం సప్తమి తిదిని భావన సప్తమి అంటారు మాఘమాసంలో వచ్చింది కాబట్టి ఇంకో విశేషం ఒరిజినల్గా మాఘమాసం అనగానే సూర్యుడికి సంబంధించినటువంటి మాసం ఉత్తరాయణ పుణ్యకాలాలు మనం పుణ్యం చేసుకోవడానికి మనం ప్రారంభంలో చేసుకున్నటువంటి పాపకర్మల్ని దగ్ధం చేసుకోవడానికి విశేషమైనటువంటి మాసం ఇక్కడ ఈ భానుసప్తమి మాఘవ వచ్చింది కాబట్టి ఇంకా విశేషంగా ఆ సూర్యనారాయణమూర్తికి ఆత్మకారకుడు ఆత్మ మనం చేసే కర్మకి ప్రతి కర్మకి సాక్షీభూతుడు సూర్యనారాయణమూర్తి అందుకని విశేషంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆదివారాన్ని జరుపుకుంటారంటే మనకి రథసప్తమి ఆయన ఉద్భవించిన రోజుని ఎలా అయితే గడుపుకున్నాము దీన్ని కూడా అంతకు విశేషంగానే మనం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఓకే మరి భాను సప్తమి నాడు ఏం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అంటారు అంటే అవకాశాన్ని బట్టి అంటాం చాలా ఉంటాయమ్మా ఇప్పుడు నేను మొన్న సప్తమిని అరుణపారాయణం చేయించా పుష్యమి ఆదివారం రోజు హోమాలు మహాసౌరయాగం చేస్తున్నాం అలాగే వెలస వెల్లలో అభిషేకాలు అర్చనలు చేయి స్వామివారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి ఆ రోజు నేను విశేషంగా పౌర్ణమిని ఉపయోగించుకొని అర్చన చేయడం జరిగింది యంత్రార్చన స్వామి మూర్తులకు అర్చన చేసాం అలాగే ఋషి ప్రోక్తం అయినటువంటి ఆదిత్య హృదయ పారాయణం ఎవరైతే ఋషి ఉన్నారో వారిని సత్కరించటం ఎందుకంటే ఆదిత్య హృదయాన్ని మనకు అందించిన ఋషి మహాముని అంటే మనం రుణం తీర్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అలాగే మనకు విద్యాబూర్ధులు నేర్పినటువంటి గురువులు అలాగే లోక కళ్యాణార్థం మనకి అద్భుతమైనటువంటి ప్రవచనాలను చేసినటువంటి ఆదిత్య హృదయం కానీ లేకపోతే వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలను మనకు అందించినటువంటి వాళ్ళని కానీ మనం గౌరవించుకోవాలి ఆ రోజు స్మరణ చేయాలి దాని ద్వారా అంటే మనం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఏ కర్మలు చేస్తే మోక్షాన్ని పొందుతామో తెలుస్తుంది అలా అటువంటి దాంట్లో ఆదివారం సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత ఆరోగ్యప్రదాత ఐశ్వర్యదాత ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలుగుతాను ఎప్పుడైతే ఆరోగ్యంగా బాగున్నామో ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళదు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎంత డబ్బు ఉంటే లాభమే ఆరోగ్యం కా ఆరోగ్యం భాస్కరాధీనం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆదివారం చాలా విశేషమైంది నేను అంటే స్పిరిచువల్ సొసైటీ స్థాపించడానికి కానీ ఈ సండే అవేర్నెస్ క్యాంప్స్ చేయటం కానీ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నానంటే ఆరోగ్యం భాస్కరాధీనం కాబట్టి అందరూ తెలుసుకోవాలి అందరూ చేయాలి లోకాసంస్థ సుఖిన బాగుంది మీరు బాగుంటే రేపు పొద్దున ఏదైనా అవసరం అయితే అమ్మ నాకు అవసరం ఉంది చేసి పెట్టండి నన్ను అవకా అడగడానికి అవకాశం ఉంటుంది అందుకని అందరూ బాగుండాలి నిజం గురుగా అందుకని ఈ సప్తమని ఉపయోగించుకొని మీకు సమయం దొరికిన దాంట్లో ఏం చేయగలరు అతి తీవ్రదయం చదవగలరా చదవండి సూర్యాష్టకం చదవగలరా చదవండి అష్టోత్తరం చదవగలరా చదవండి ఎంత ఎక్కువ చేస్తే అంత మనం ఇచ్చినటువంటి మంత్రం ఉంది ఓం మణిపద్మాయ నమ ఇది రవికి సంబంధించిన మంత్రం అని మనం చెప్పడం జరుగుతుంది విశేషంగా ఆ రోజు ఒక నాలుగు వేలు సార్లు జపం చేయండి దీర్ఘకాలికంగా వాదిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పటాపంచులు అయిపోతాయి అంటే సూర్యుడి ముందు ఉండి చేయాలా గురుగారు అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చుని అవకాశం ఉంటే అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో అంటే ఎక్కడో లేడు ఆయన చిచ్చక్తి రూపంలో నా శరీరంలో ఉన్నాడని భావన చేయాలి ఇప్పుడు కర్మసాక్షి నువ్వు ఎక్కడున్నా మనం ఏ పని చేసినా ఆయన చూస్తూ ఉంటాడు ఎక్కడున్నటువంటి ఆకాశంలో ఉన్నాడు అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చేస్తే చూడ్డా అంతే ఆయన ఆత్మ మన లోపల ఉన్నటువంటి ఆత్మకారు కూడా ఆయనే ఆత్మే సాక్షి ఆత్మసాక్షిగా చెప్పు అంటాం కదా ఆయన లోపలే ఉన్నాడు మనం వెళ్ళి ఎదురుకుండా సూర్యుడికి ఎదురుకుండానే చేయక్కర్లేదు ఇంట్లో కూర్చొని తూర్పుకి అభిముఖంగా కూర్చుని స్వామివారికి నమస్కారం చేసుకుని మనకు తోచిన దాంట్లో ఎర్ర మందారాలు అంటే ఇష్టం ఆయనకి ఎర్ర చందనం అంటే ఇష్టం ఎతాలతో అర్చన చేయొచ్చు ఆదిత్య హృదయాన్ని పారాయణం అంటే వీళ్ళని బట్టి పన్నెండు సార్లు ద్వాదశ ఆదిత్యులు కాబట్టి పన్నెండు ఇంకా అవకాశం ఉంది నలభై ఒక్కసారి ఆదిత్య హృదయ పారాయణం ఎంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఎందుకంటే కాస్మిక్ నక్షత్రాల్లో సప్తమి ఆదివారము ఆ రోజు మనకి స్వాతి నక్షత్రం చాలా విశేషం ఇరవై ఏడు నక్షత్రాల్లో అత్యంత కాస్ పవరైన నక్షత్రం స్వాతి తులారాశిలో పడుతుంది సప్తమి తిథి ఉంది కదా అలాగే సప్తమి అనగానే మనకి ఏడు స్థానం అంటే పార్ట్నర్షిప్ మ్యారేజ్ పార్ట్నర్ వైఫ్ భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గింది ఈరోజు మీరు విశేషంగా స్వామివారిని అర్చించడం ద్వారా అంటే భర్తలో ఉన్నదే ఆత్మే భార్యలో ఉంది ఆత్మే ఇక్కడ భౌతిక దేహాలు గొడవలు పడుతున్నాయి ఇబ్బందులు పడుతున్నాయి కదా మీరు ఆదిత్య హృదయాన్ని నియమనిష్టలతో చేస్తే రెగ్యులర్గా ఈరోజు ప్రారంభించి ఇక్కడి నుంచి అలా చేసుకుంటూ వెళితే ఈ సప్తమి నుంచి మనకి మహాశివరాత్రి వరకు సాధన చేస్తే మనకు అక్కడ జరిగే లింగోద్భవం అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇది ఆ ఒక్కరోజు చేయటం కాదు ఒక సంకల్పంగా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పన్నెండు ఆదివారాలు నియమనిష్టలతో ఎవరైతే హృదయాన్ని పన్నెండు సార్లు రోజుకు పన్నెండు సార్లు చేస్తారో మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు సండే నియమనిష్టలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజంతి స్త్రీ అంటే భార్య అయినా సరే సంగమించకూడదు తైలం అంటే నూనె వాడకూడదు ఆ మధు అంటే మద్యం మాంసం ఇవి నాలుగు విడనాడి ఎవరైతే భగవంతుడు దగ్గరగా ఉంటాడో అవేర్నెస్ తోటి ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని చూస్తారు అయితే ఈరోజు నైవేద్యంగా ఏం పెట్టాలంటే ఆయనకి ఇష్టమైనది పరమాండం అమ్మ పాలు బెల్లం బియ్యంతో వండినటువంటి పరమాండం ఆవు పిటకల మీద వండుతారు లేదు స్టవ్ మీద వంట చేసి వండేసి ఆ స్వామికి నివేదనగా చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అంటే మన కోసమే మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆయనకు నైవేద్యంగా పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతాడు అయితే కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మాకు సంవత్సరికం వెళ్ళలేదండి మా ఇంట్లో మేము చెయ్యొచ్చా ఇలాంటివని లేదంటే స్త్రీలు అయితే ఐదో అండి మేము చెయ్యొచ్చా లేదా మాకు చెయ్యాలని ఉందని అంటే ఒకటి మీరు అడిగినట్టు సంవత్సరం అవ్వలేదు ఆదిత్య హృదయం చదువుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎక్కడికి గుడికి వెళ్తలేదు ఇది ఇంటిలో చేసే కార్యక్రమం విశేషంగా గుళ్ళకి అర్చనలు అవి కానీ ఆదిత్య హృదయం నలభై ఒకసారి చదువుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏటి మైల్లో ఉన్న ఇబ్బంది ఏటి సుతకంలో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇంకా మీరు ఐదవ రోజు అన్నారు అక్కడతో శుద్ధి అయిపోయింది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక అంటే మూడో రోజు రెండో రోజు అన్నప్పుడు మీరు అంత ఏం లేదు భగవంతుడు చేయడానికి అవకాశం లేదు మీ చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు భాను సప్తమి విశేషంగా ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం సూర్యస్ సో చూసారు కదండి భాను సప్తమి విశిష్టత నిజంగా ఖచ్చితంగా పన్నెండు ఆదివారాలు గురువుగారు చెప్పిన విధంగా చేయండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా చూడండి చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళే సాక్ష్యం సో మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం